హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఈమీడియట్గా దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నోటిఫికేషన్ తెలిస్తేనే కదా అప్లై అయితే చేసుకోవడానికి వీలుంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏ నోటిఫికేషన్ అయితే మిస్ కారు ఈ అయితే ఐఐటి మండీలో కొన్ని నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి అవి క్లియర్గా చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ పొజిషన్ పేస్కేల్ అయితే లెవెల్ టెన్ అయితే పే చేస్తారు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అయితే ఉండాలి టోటల్ అయితే ఒక పొజిషన్ ఉంది అది అన్ రిజర్వ్ కేటగిరీలో అయితే ఉంది సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి స్పోర్ట్స్ ఆఫీసర్ పేస్కేల్ అయితే లెవెల్ టెన్ అయితే పే చేస్తారు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అయితే ఉంది అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి ఉంది టోటల్ పొజిషన్ అయితే ఒకటి ఉంది నెక్స్ట్ థర్డ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్ స్కేల్ అయితే లెవెల్ సిక్స్ పే చేస్తారు థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి టోటల్ పొజిషన్స్ వచ్చేసి ఫైవ్ ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో ఒకటి ఓబీసీ కేటగిరీలో రెండు అన్ రిజర్వ్డ్ కేటగిరీలో రెండు టోటల్ ఫైవ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫోర్త్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ పొజిషన్ స్కేల్ వచ్చేసి లెవెల్ సిక్స్ అయితే పే చేస్తారు థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంది ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి టోటల్ సిక్స్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో ఒకటి ఓబీసీ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు టోటల్ సిక్స్ పొజిషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ పొజిషన్ రాజభాషా పేస్కేల్ వచ్చేసి లెవెల్ సిక్స్ అయితే పే చేస్తారు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది టోటల్ ఒక పొజిషన్ అయితే ఉంది అది అన్ రిజర్వ్ కేటగిరీలో అయితే ఉంది నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ పొజిషన్ సివిల్ పేస్కేల్ వచ్చేసి లెవెల్ సిక్స్ అయితే పే చేస్తారు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంది ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి టోటల్ త్రీ పొజిషన్స్ ఉన్నాయి అండ్ రిజర్వ్ కేటగిరీలో టూ పొజిషన్స్ ఓబీసీ కేటగిరీలో వన్ పొజిషన్ టోటల్ అయితే త్రీ పొజిషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పొజిషన్ టెక్నికల్ పేస్కేల్ అయితే లెవెల్ ఫోర్ పే చేస్తారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌజండ్ హండ్రెడ్ వరకు అయితే ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఉండాలి టోటల్ అయితే ఫోర్టీన్ పొజిషన్స్ ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో టూ పొజిషన్స్ ఎస్టీ కేటగిరీలో ఒకటి ఓబీసీలో ఫైవ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టూ పొజిషన్స్ ఉన్నాయి అన్ రిజల్ట్ కేటగిరీలో ఫోర్ పొజిషన్స్ టోటల్ అయితే ఫోర్టీన్ పొజిషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎయిత్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ స్కేల్ అయితే లెవెల్ త్రీ పే చేస్తారు ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అయితే ఉంది టోటల్ అయితే ట్వెల్వ్ పొజిషన్స్ ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో టూ పొజిషన్స్ ఓబీసీలో ఫోర్ పొజిషన్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టూ పొజిషన్స్ అన్ రిజర్వ్ కేటగిరీలో ఫోర్ పొజిషన్స్ టోటల్ అయితే ట్వెల్వ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఈ ఎయిట్ పొజిషన్స్ అన్నీ కలిపి ఫార్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్కి వచ్చి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ మెకానికల్ కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ చేస్తూ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా ఎంటెక్ మెకానికల్ కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ చేస్తూ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు అయితే చెప్తున్నారు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి స్పోర్ట్స్ ఆఫీసర్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కానీ మాస్టర్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ సైన్స్లో కానీ కంప్లీట్ అయితే చేసి ఉండాలి అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండాలి కంపల్సరీగా మీకు ఏదైనా రికార్డ్స్ అంటే మీరు ఎవరైనా నేషనల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఛాంపియన్షిప్స్ ఆల్రెడీ మీకు ఉంటే ఇంకా బెటర్ అయితే చెప్తున్నారు సో ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా నెక్స్ట్ థర్డ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ రిలవెంట్ సబ్జెక్ట్ ఉన్నా పర్వాలేదు విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కన్నా కంప్లీట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నా ఉన్నా పర్వాలేదు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు అని అయితే చెప్తున్నారు మీకు ఒకళ్ళ పొజిషన్ అయితే వస్తే స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది ఇదే పొజిషన్లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఉంది దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా బీఈబీటెక్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ మెకానికల్ ప్రొడక్షన్ కానీ చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్ ఎక్స్ సెంటర్లో వచ్చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంది విత్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా ఇదే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్ వచ్చేసి అడ్వాన్స్డ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్లో అయితే ఉంది సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్లో ఉండి కంపల్సరీగా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో ఉండి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్లో అయితే పని చేయాల్సి అయితే ఉంటుంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ కంప్లీట్ అయిపోయి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్లో చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ పొజిషన్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయిపోయి ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఉండాలి విత్ ఫైవ్ ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి నాలెడ్జ్ ఇన్ ఆఫీస్ ప్రొసీజర్స్ రూల్స్ అండ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ అయితే వచ్చుంటే బెటర్ అయితే చెప్తున్నారు అండ్ వర్కింగ్ ఇన్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్ లో అయితే వర్క్ అయితే ఉంటుంది మీరు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ సూపరిండెంట్ పొజిషన్ రాజభాష ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మీకు డిగ్రీ లెవెల్లో ఇంగ్లీష్ అయితే ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి అలా అన్నా పర్వాలేదు లేదా మీరు మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్లో చేసినా మీకు డిగ్రీ లెవెల్లో హిందీ సబ్జెక్ట్ ఉన్నా పర్వాలేదు మీ మాస్టర్ డిగ్రీలైతే అయితే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే కలిగి ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ట్రాన్స్లేషన్లో ఉండాలి మీరు ప్రీవియస్గా గ్రేడ్ పే అనేది లెవెల్ ఫైవ్ అన్నా పర్వాలేదు ఆర్ ఈక్వి వ్యాలెంట్ అందుకున్నా పర్వాలేదు సో మీకు ఒకవేళ పొజిషన్ అయితే ఎక్కడ ఇస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో అయితే ఇస్తారు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు చెక్ చేసుకోండి మోస్ట్లీ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే అడుగుతున్నారు ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అరిక్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ అయితే వచ్చేసి సిక్స్త్ పొజిషన్ జూనియర్ ఇంజనీరింగ్ పొజిషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచ్లర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వన్ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే కంపల్సరీగా ఉంది ఇక్కడ డి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఇన్ హైలీ ఏరియాస్ ఉంది కన్స్ట్రక్షన్ ఆ బిల్డింగ్ వర్క్ లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ప్రీవియస్ గా సో మీకు ఒకళ్ళ జాబ్ కి సెలెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వింగ్ లో అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సెవెంత్ పొజిషన్ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ రెలవెంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా బీఎస్సీ డిగ్రీ మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో పాస్ అయిపోయి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు డిజర్బుల్ క్వాలిఫికేషన్లో వచ్చేసి అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే రెలవెంట్గా అయితే ఉండాలి కంప్యూటర్లో కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ ల్యాబ్లో కానీ పనిచేసి అయితే ఉండాలి మీకు ఒకళ్ళ పొజిషన్ అయితే స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఇస్తారు జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పొజిషన్ బయోఎక్ సెంటర్లో కూడా ఉంది ఒక పొజిషన్ సో దానికి ఎసెషియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిప్లొమా అండ్ రెలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో ఉ కంప్లీట్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో పాస్ అయిపోయి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక్కడ అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా చెప్పారు సో మీకు ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఆపరేట్ అయితే చేస్తూ వచ్చి ఉండాలి ఇన్స్ట్రుమెంట్స్ ఇంటర్ఫ్యూజుస్ ఎక్స్పెక్ట్రోఫోటోమీటర్ థర్మోసైక్లర్ ఆటోక్లేవ్ అండ్ మైక్రోస్కోప్ అయితే ఆపరేట్ చేసి వచ్చి ఉండాలి క్యాండిడేట్స్ విత్ డిగ్రీ విత్ లైఫ్ సైన్స్ బయోటెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఏరియాస్ విల్ బీ ప్రిఫర్డ్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ పొజిషన్ అయితే వచ్చేసి బయోఎక్ సెంటర్లో అయితే ఉంటుంది ఇదే జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ పొజిషన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కూడా ఒక పొజిషన్ అయితే ఉంది దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ రెలవెంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్ అయితే ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి మీరు వర్క్ ఇక్కడ డిజర్వుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాబొరేటరీ ఉంటే ఇంకా బెటర్ అయితే ఉంది జూనియర్ లాబొరటరీ అసిస్టెంట్ పొజిషన్ అడ్వాన్స్డ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ లో ఒక పొజిషన్ అయితే ఉంది దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లమా ఇన్ రెలవెంట్ ఇంజనీరింగ్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బీఎస్సీ డిగ్రీ చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు సో డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు ఎవరికన్నా కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మెటీరియల్ సైన్స్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇస్తామని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు మీరు ఒకళ్ళ జాయిన్ అయితే పొజిషన్ కి సెలెక్ట్ అయితే మీరు ఈ ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ అయితే చేస్తూ ఉండాలి నెక్స్ట్ జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ పొజిషన్స్ సి ఫోర్ డిఎఫ్ ఎఫ్ఇడిలో అయితే చేస్తుండాలి ఇవన్నీ ఏంటంటే అండి డిపార్ట్మెంట్స్ అండి ఐఐటి మండి అనేది చాలా పెద్దది కదా సో అందరూ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో అయితే పొజిషన్ రిక్రూట్మెంట్ చేసుకుంది సేమ్ పొజిషన్ అనేది సి ఫోర్ డిఎఫ్ ఉంది సేమ్ పొజిషన్ స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ లో ఒకటి ఉంది ఇప్పుడైతే జూనియర్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ పొజిషన్ సి ఫోర్ డిఎఫ్ ఈడీలో అయితే పని చేయాల్సి అయితే ఉంటుంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బీఎస్సీ డిగ్రీ చేసి బీఎస్సీ డిగ్రీ అన్న కంప్లీట్ చేసినా పర్వాలేదు లేదా మాస్టర్ డిగ్రీ అన్న కంప్లీట్ చేసినా పర్వాలేదు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు క్లియర్గా జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పొజిషన్ స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ లో కూడా ఉందండి ఒక పొజిషన్ సో దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బీఎస్సీ డిగ్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో పాస్ అయిపోయి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ పొజిషన్ అండి ఎయిత్ పొజిషన్ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీలో మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ పాస్ అయిపోయి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తో పాస్ అయిపోయి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు సో వీళ్ళకి జూనియర్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయితే ఎక్కడ చేయాల్సి ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ పొజిషన్స్ అన్నిటికీ ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫోర్ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే మెన్షన్ అయితే చేశారు మీరు అయితే ఈ లోపల అయితే అప్లై చేసుకోండి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ముందనే అప్లై చేసుకోండి లాస్ట్ మినిట్ లో అయితే రష్ ఉంటాయి ఇక్కడైతే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి ఇవన్నీ కాంట్రాక్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అండి అబౌవ్ పొజిషన్స్ అన్ని బట్ అయితే కాకపోతే స్కేల్ అనేది చాలా బాగుందండి లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ లెవెల్ ఎయిట్ అయితే పే చేస్తున్నారు కాంట్రాక్ట్ అయితే చూసుకోదండి ఎవరిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ కూడా చేశారండి అప్లికేషన్ ని మీరు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళైతే అప్లై చేసుకోవాలి అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు అప్లికేషన్ లింక్ అయితే ఈ వెబ్సైట్ కి అప్లై చేసుకోవాలి నెక్స్ట్ పేమెంట్ అండి పేమెంట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఇక్కడైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు మీరు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఈ బ్యాంక్ అయితే మీరు డిడి తీయాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళైతే ఫీ అయితే పే చేయక్కర్లేదు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు మీరు మోర్ వన్ పొజిషన్కి అప్లై చేస్తున్నట్టయితే సపరేట్ అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అంటే సపరేట్గా గా ఫీజ్ అయితే పే చేయాలి ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో చెప్తాను నేను ఈ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఓపెన్ చేసుకోండి మీరు ఒకసారి లింక్ అయితే క్లిక్ చేసినట్టు అయితే మీకు అయితే ఇలా కనిపిస్తుంది క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదండి న్యూ రిజిస్ట్రేషన్ అని ఈ న్యూ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళైతే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ మీ ఇమెయిల్ ఐడికి అయితే ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది దాన్ని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో అక్కడైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఎవరైనా మోర్ దెన్ వన్ పొజిషన్ అప్లై అయితే చేస్తుందంటే అంటే సపరేట్ గా అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది పెట్టిన కాలమ్స్ అయితే మ్యాండేటరీ కాలమ్స్ కంపల్సరీగా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లై చేయడానికి ముందే సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకుని స్కాన్ చేసుకుని డాక్యుమెంట్స్ పిడిఎఫ్ రూపంలో చేసుకుని రెడీగా పెట్టుకోండి ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ అంటే అంటే మీ సైన్ పెట్టాలి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మీద మీ సైన్ పెట్టి స్కాన్ చేసి పిడిఎఫ్ గా కన్వర్ట్ అయితే చేసి పెట్టుకోవాలి మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీని అయితే డౌన్లోడ్ అయితే పెట్టుకోవాలి ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ కోసం మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ గా ఫీల్ చేయాలి మీరు ఏమన్నా మీరు ఏమన్నా రాంగ్ గా ఫీల్ చేసినా ఇన్కంప్లీట్ గా ఫీల్ చేసినా అది అనేది కన్సిడర్ అయితే చెయ్యరు అయితే చెప్తున్నారు మెన్షన్ అయితే చేశారు షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు అయితే వాళ్ళైతే కన్సిడర్ అయితే చేయరు మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ ట్యాబ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ట్యాబ్ అంటే మోస్ట్లీ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు మీరు ఏ క్యాస్ట్ మీ పేరు సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అయితే ఉంటాయి personal tableau. సెకండ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ట్యాబ్ ఈ క్వాలిఫికేషన్ ట్యాబ్ లో మోస్ట్లీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా వాటి గురించి అయితే అడుగుతారు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అయితే ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ ట్యాబ్ లో అయితే మీకు మీ ప్రీవియస్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ అన్ని క్రోనాలజికల్ ఆర్డర్ లో అయితే రాయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే వచ్చేసి అదర్ డీటెయిల్స్ ట్యాబ్ లో ఉంటుంది ఈ ట్యాబ్ లో అయితే మీరు కొన్ని వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు మీరు అయితే ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ ట్యాబ్ ఈ పేమెంట్ డీటెయిల్స్ ట్యాబ్ లో మీరు పేమెంట్ సో పేమెంట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూ ఉమెన్స్ కేటగిరీ వాళ్ళైతే ఫీ అయితే పే చేయక్కర్లేదు వాళ్ళ ఫీ అయితే ఎక్సెప్టెడ్ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ట్యాబ్ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఈ ఫైనల్ ట్యాబ్ క్లిక్ చేయాలి ఫైనల్ గా సబ్మిట్ బటన్ ఉంటుంది ఆ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసి మీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో అనేది మీ ఫ్యూచర్ రిఫరెన్స్ అయితే ఉపయోగపడుతుంది మీరు అయితే సేవ్ అయితే చేసి పెట్టుకోవాలి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ జీకే కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్